ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 92వ భాగం. ఈ రోజు మనం ఉషా పరిణయం అనే ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. ఉషా పరిణయం యొక్క ఫలశ్రుతి ఏంటి అని ముందుగా చెప్తున్నాను. ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో శివజ్వరం వైష్ణవ జ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ ప్రాణాంతకమైన జ్వరం బాధించడానికి వీలు లేదు. కాబట్టి జ్వరం చేత ప్రాణాంతకం అవుతుంది అనుకుంటే, అంటే జ్వరం వల్ల ప్రాణానికే ముప్పు వస్తుంది, ఇది చాలా పెద్ద సమస్య అని అనుకున్నప్పుడు ఉషా పరిణయ శరణాగతి తత్వమును చదువుకోవడం కోసం పారాయణ చేస్తారు. ఆ తర్వాత ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు చేకూరుతాయి. ఈ ఉషా పరిణయ ఘట్టాన్ని విన్నా చదివినా కల్పాంతం వరకు గుర్తుపెట్టుకున్న వారికి సమస్త విజయములు చేకూరుతాయి, ఓటమి సంభవించదు. జయము కావాలి అనుకున్న పరిస్థితులలో ఈ ఉషా పరిణయ ఘట్టమును బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు. ఉషా పరిణయం. పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. అతనికి 1000 బాహువులు, బలిచక్రవర్తికి 100 కుమారులు. ఆ 100 కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడే ఉండేటటువంటి 500 వాద్య పరికరములను తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగును వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు, నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. అప్పుడు వానిలో ఉన్న అసూయ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. ఈశ్వరా, నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను, నీవు మాత్రం నాకొక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడివై నేను కోటలోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో వసుడైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు ఇటు తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపులాగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి, శంకరా, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవరు వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చాలా చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే, వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడు తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు ఉన్న ఇంకొక రూపంతో వెయ్యాలి. నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమును ఉన్న జెండా క్రింద పడిపోతుంది. ఆ రథానికి ఉన్నటువంటి జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యవ్వనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకటి ఉన్నది. ఆమె పేరు
ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనవడైన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్న రాత్రి కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకటి ఉన్నది. ఆవిడ వచ్చి, నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలలో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను, ప్రాణ స్నేహితురాలను, కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు చిత్రలేఖ, సఖీ, నీవేమీ బెంగపెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాదిరాజులను చూశాను. వాళ్ళ చిత్రపటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ, ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందు నీవు మనసు పడ్డావు. సఖి, ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకా నగరం ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడు కన్నులున్నవాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవులు ఇద్దరు మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకుని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుణ్ణి తీసుకుని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నుల వాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతులికా తల్పం మీద పడుకోబెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణసురునికి చెప్పారు. బాణసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసిన వాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు. అనిరుద్ధుడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారిని అందరినీ పరిమారుస్తున్నాడు. బాణసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగపాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతున్నది అనుకుని బయలుదేరాడు. అసరీ ప్రవృత్తి అంటే ఎటువంటిదో చూడండి. వానికి కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధం కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశములతో బంధించాడు, నీవు వెంటనే బయలుదేరవలసింది అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదకి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుణ్ణి పిలిచి, నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు ఉన్నావు,
నీవు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకు ఇచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని అన్నాడు. శంకరుడు భక్తవత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అప్పుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. ఉషా పరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు. ఆ మేరకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లి అయిన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటి మీద ఉన్న వలువలన్నింటినీ విప్పేసి జుట్టు విరబోసుకొని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రీ అయి జుట్టు విడబడి ఎదురు నిలబడితే చీ అని తల తిప్పుకొని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరలా యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీలు లేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానిని శిక్ష వేయవలసినది అని. శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్థం రెండుగా కనబడుతోంది. కాబట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996 బాహువులను సుదర్శన చక్రధారుల చేత తెంచేశాడు. 4 బాహువులను వదిలేశాడు. అప్పుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిసాయి. ఇప్పుడు వాని శరీరం నందు రజోగుణ తమోగుణములు లేవు. శుద్ధ సత్వంతో ఉన్నాడు. ఈశ్వర, వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు. ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్ళి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు, మాల్యములు, ఆభరణములు బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరమునకు సాగనంపాడు. ఈ విధంగా ఉషా పరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు పరమశివుడంతటి వాడిని కింకరునుగా చేసుకున్నాడు, ఎవరు తుట్టతుదకు 4 చేతులతో పరమశివునికే కింకరుడు అయ్యాడో, కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో, ఆయన నామం ఎవరు చెబుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్ళకి
ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషా పరిణయపు ఘట్టమును బాణాసురి ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంత గొప్ప ఆఖ్యానం. ఇది శ్రీమద్భాగవతం 92వ భాగం సంపూర్ణం. ఈ ఆడియో నుండి నేను అడిగే ప్రశ్న, బాణాసురుని కుమార్తె ఎవరు? నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. గురుదేవదత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్.